హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాల్టి బ్లాగ్ అండి, కోడలికి అన్నప్రాసన ఉంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. మొత్తం రెడీ అయిపోయి ఇలా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంతలోకి అన్నయ్య వచ్చారు, పిల్లలు అయితే అక్కడే దిగిపోయారనమాట. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తెల్లారే అనమాట, ఎర్లీ మార్నింగ్ 5కి బస్సు దిగాను కదా. సో ఆ వేలోనే వస్తుంటే పిల్లలిద్దరిని అక్కడే దించేసాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే, ఊర్లోని అన్నయ్యతో పాటు. రిటర్న్ ఇక నేను మాత్రం మళ్ళీ ఒకసారి అన్నయ్య నన్ను వచ్చి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చుట్టూ పొలాలండి, మధ్యలో దారి ఉంటుంది. మొత్తం ఇప్పుడు కోతల టైం కదా, ఒడ్లన్నీ కోసి రోడ్డు మీద అయితే ఇట్లా ఎండబోస్తున్నారనమాట. ఇక్కడైతే ఫైనల్గా ఇంటికైతే వచ్చానమాట. ప్రిన్సీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది వచ్చేసరికి. ఈరోజు అయితే ఫంక్షన్ కోసం ఈ శారీ అయితే కట్టుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ బిఫోర్ టైం ఒకసారి మా ఆలుడి అన్నప్రాసనలో కూడా కట్టుకున్నాను ఫస్ట్ టైం. సో ఇది సెకండ్ టైం అనమాట. ఇక్కడ ఫైనల్గా అయితే శారీ అయితే వియర్ చేశానమాట. సింగిల్ పళ్ళు, ప్లెయిన్ శారీ కాబట్టి, ప్లెయిన్ శారీ అయినా వర్క్ శారీ అయినా సింగిల్ పళ్ళే ఎందుకో నచ్చుతుంది నాకు బాగా శారీస్కి. చూడండి, వీడియో వాయిస్ ఇస్తుంటే కోళ్ళు బాగా కోస్తున్నాయి యాలపాలు లేకుండా. ఇక్కడైతే ఇక మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ వైట్ బీడ్స్ నుంచి లాకెట్ తీసేసి ఈ దీనికైతే మ్యాచ్ చేస్తున్నాను. ఇక్కడ పింక్ కలర్ శారీ కదా, కొంచెం లైట్గా దానికోసమని. ఫైనల్గా అయితే సెట్ చేసుకొని మొత్తం రెడీ అయితే అయిపోతున్నాం అనమాట. సో రీసెంట్గా అయితే తీసుకున్న ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా ఇవి, సో షాప్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా చిన్నవి డైలీ వియర్కి అని చెప్పేసి. సో ఆ ఇయర్ రింగ్స్ అనమాట, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి బట్ బాగున్నాయి అనమాట. వెయిట్లెస్ డైలీ యూజ్ చేయొచ్చు కదా, సో వాటికోసమని. సో ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట, ఇక రెడీ అయిపోయాము ఫైనలీ. సో ఇప్పుడైతే చర్చ్లోకి వెళ్ళాలన్నమాట రెడీ అయిపోయి. ఇంటి ముందుకైతే వచ్చేసామన్నమాట ఇంట్లో నుంచి. సో ఇంటి ముందు మొత్తం చూపించాను కదా చాలా టైమ్స్, మొత్తం పొలాలే ఉంటాయి, చాలా గ్రీనరీ ఉంటుంది అనమాట. ఇక రెడీ అయిపోయి చర్చ్లోకి అయితే వచ్చేసాం. ఫాదర్ కూడా వచ్చేసారు, మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్ కల్లా ఫాదర్ వచ్చేసారనమాట. ఇంకా చూసారు కదా అక్కడ నాయనమ్మ చేతిలో ఆ బుడ్డదే అనమాట, ఇవాళ దానికి అన్నప్రాసన. ఇది మా బ్యాచ్ అనమాట. చర్చ్లో అయితే వచ్చి కూర్చున్నాము, నేను చెల్లి వదిన అందరం అమ్మ వాళ్ళు. ఇక్కడైతే చూడండి బుడ్డది మంచిగా రెడీ అయిపోయింది, క్యూట్గా. దాని ఫ్రాక్ చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే మంచి క్యూట్గా ఉంది, చాలా బరువు ఉంది ఆ ఫ్రాక్ కూడా, అసలు కొంచెం కూడా అది కదలలేకపోతుంది. వీళ్ళనమాట ఫ్యామిలీ, తమ్ముడు మరదలు అనమాట. సో ఇక్కడ ఫాదర్ గారు అయితే ఫస్ట్ ప్రేయర్ చేసేసి బ్లెస్ చేసి బుడ్డదానికి అయితే తినిపించేశారు, కానీ మొత్తం ఊసేసింది అనమాట. తర్వాత వాళ్ళ మామయ్యతో అయితే పెట్టించారనమాట. ఫాదర్ మాత్రం మస్తు జోయల్గా ఉంటారు, మస్తు కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫాదర్ మంచి స్పిరిచువల్గా ఉంటారు, ప్రేయర్ఫుల్గా ఉంటారు, ఎవ్రీథింగ్ అనమాట. ఫాదర్ మంచిగా అనిపిస్తారు. ఫస్ట్ ఇక్కడ ఫుడ్ తినిపించిన తర్వాత ఇలా పట్టుకుంటారు కదా అన్ని, సో అవి అరేంజ్ చేశారనమాట. మంచి కెమెరాకి వెళ్ళి ఆ లైటింగ్స్కి వెళ్ళి చూస్తూ ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడు మాత్రం అన్న అయితే చెల్లికి తినిపిస్తూ ఉన్నాడు. సో ఫాదర్ అయితే నీ టర్మ్ ఆల్రెడీ అయిపోయింది, నీ టైం నీకు తినిపించేది లేదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో వాడు మాత్రం చాలా క్యూట్గా తినిపిస్తున్నాడు వాళ్ళ చెల్లికి. సో ఇక ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కింద అయితే పడుకోబెట్టారనమాట. సో తన ముందు బైబిలు, ఫుడ్డు, బంగారము, మనీ, పెన్ను అన్నీ పెట్టేసేసి పెట్టారు. అస్సలు కొంచెం కూడా కదలేకపోతుంది అనమాట, ఎందుకంటే ఆ ఫ్రాక్ అంత వెయిట్ ఉంది. సో అందరూ అంటున్నారు 5 కేజీలు కావనేస్తుంది ఎట్లా ముందు జరుగుతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా అన్నీ కొంచెం ముందు జరిపిన తర్వాత అయితే ఇక ఫస్ట్ అయితే బైబిల్ అయితే పట్టుకుంది అనమాట. చూసి ఫస్ట్ బైబిల్ పట్టుకుంది, తర్వాత మనీ పట్టుకుంది అనమాట. బైబిల్ పట్టుకుందని చెప్పేసి పక్కన వాళ్ళ జేజులు ఉంటారు కదా, సో వాళ్ళైతే ముద్దలాడుతున్నారనమాట. సో పక్కన అటు సైడ్ ఉండేసేసి వాళ్ళ నాన్నమ్మ నవ్విస్తూ ఉంటే నవ్వుతూ ఉంది అటే అటే చూసుకుంటూ. బైబిల్ పట్టుకుంది కదా, ఇక బైబిల్ని అయితే తీసి పక్కన పెట్టేశారు. తర్వాత ఈ ఫుడ్ ఒకటి, గోల్డ్, మనీ, పెన్ ఇవన్నీ కూడా కొంచెం దగ్గరికి జరిపారనమాట. మళ్ళీ జరిపిన తర్వాత ఇక ఇప్పుడైతే మళ్ళీ మనీ పట్టుకుంది అనమాట. పట్టుకోంగలోనే అసలు మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా, నవ్వుతూ ఉన్నారు. ఇంతటితో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫంక్షను ఇక్కడ చర్చ్లోని.
భలే క్యూట్గా ఉంది కదా, కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంది, కొంచెం కూడా ఏడుపు లేదనమాట. ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇక వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి అన్నం అయితే తినిపించారు ఇక్కడ. ఫైనల్లీ ఫాదర్ గారితో ఒక చిన్న బ్లెస్సింగ్ అయితే తీసుకున్నారనమాట. ఫాదర్ అయితే ఇక బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. ఇక మేము కూడా చర్చ్లో నుంచి అందరం కూడా బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇదే మా చర్చ్ అనమాట. సో బిఫోర్ టైం కూడా ఒకసారి చూసారు కదా. సో అటు సైడ్ జోజప్ప గారు, ఇటు సైడ్ ఏమో మరే తల్లి స్టాచ్యూస్ ఉంటాయి, మధ్యలో ఇలా ఉంటుంది అనమాట చర్చ్ అంతా కూడా. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక అందరం కూడా ఇంటికైతే వస్తున్నాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, ప్రిన్సీ అను మా గుండు అయితే బాగా ఆడుకుంటా ఉన్నారనమాట. ప్రిన్సీ తినిపిస్తూ ఉంటే తింటున్నాడు వాడు, గుండు మొహం ఒకటి వేసుకొని. ఇక తర్వాత ఫంక్షన్ హాల్లో అనమాట. ఫంక్షన్ వచ్చేసి ఇది మా ఊర్లోనే ఉంది ఫంక్షన్ హాల్. సో ఇక్కడైతే ఇక ఫైనల్గా చిన్న ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేశారు. చర్చ్లో అన్నం తినిపించుకొని వచ్చి ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట, అందరూ వచ్చి బ్లెస్ చేయటము, అక్షింతలు వేసి ఇలా అనమాట. మా చెల్లి వాళ్ళు, నెక్స్ట్ అన్నయ్య వదిన. తర్వాత ఇక్కడైతే ఇక మేము లంచ్ చేసేసామన్నమాట అందరం కూడా. అప్పటికి చాలామంది తిని వెళ్ళిపోయారు. మాదే లాస్ట్ సెక్షన్ అనమాట, ఇక మేమే లాస్ట్లో కూర్చున్నాము. నేనైతే ఇక్కడ ఇంక తినిపించడమే సరిపోతుంది, అస్సలు తినడం లేదు, బాగా ఏడుస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ ఫోన్ పెట్టించినా కూడా అస్సలు వద్దంటే వద్దంటుంది, చాలా మారం చేస్తుంది. లక్కీ అయితే ఎన్నిసార్లు లేచిపోయాడు అన్నం మీద నుంచి. సో అలా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తే. ఏమంటారు, తాతయ్య మమ్మల్ని దగ్గర గారాబం ఎక్కువ అంటారు కదా పిల్లలు, అది అనమాట ఇక్కడ జరుగుతుంది. సో ఇంటికి పోయినాక మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది అనమాట వీళ్ళిద్దరికి కూడా. ఇక్కడ ఫైనల్లీ అయితే ఇక అమ్మ వాళ్ళు కూడా పెడుతున్నారు, అమ్మ నాన్న అనమాట. అక్షింతలు వేసేసి ఫొటోస్ అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళతోటి. అందరూ వచ్చి బ్లెస్ చేయడము, అక్షింతలు వేసేసి ఫొటోస్ అనమాట ఇది ఇక్కడ. సో ఇక్కడ మా మేనత్త వాళ్ళు వీళ్ళు ఫైనల్లీ మా ఫొటోస్ కొన్ని అయితే యాడ్ చేశాను అనమాట, మేము బ్లెస్ చేసినవి. సో ఇది వ్లాగ్ మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.